ప్రజాగాయకుడు గద్దరన్నని ప్రజాశాంతి పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఈరోజు ఆయన ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఇంకొక పార్టీ పెట్టడం ఊహకు అతీతంగా లేదా బడుగు బలహీన వర్గ ప్రజలారా? అక్టోబర్ 5వ తారీఖు గత సంవత్సరం ప్రజాశాంతి పార్టీలో గద్దరు చేరి నేను మునుగోడులో ఎలక్షన్ క్యాంపెయిన్ కి దిగుతున్నానని అక్టోబర్ 2 నుండి ఆయన 10-15 టెలివిజన్ ఇంటర్వ్యూలు ఇవ్వడం మీకు తెలిసిందే. వెంటనే కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి తన కొడుకును పిలిచి 150 కోట్లు డీల్ ఇచ్చినట్టు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ రామ్ గారు నాకు చెప్పారు. ఎందుకు ఇది నిజమా అని ఆయన ఇంటికి వెళ్తే వాళ్ళ భార్య ఆయన కొడుకు కన్నీరుతో ఇంకా అవన్నీ చెప్పడానికి స్టోరీ లేదు. అలాగే శ్రీకాంతాచారి తండ్రి వెంకటాచారి జూన్ 1 మనకి ప్రజాశాంతి పార్టీలో 1200 అమరవీరుల తరఫున ఆయన చేరాడు. చేరిన 3 నెలలు జూన్, జులై, ఆగస్టు ఆయనకి నరకం చూపించి ఆయన్ని కిడ్నాప్ చేసి మా ఆఫీస్ మీదకి దాడులు చేసి బడుగు బలహీన వర్గాలు ఆయన బీసీ గనక ప్రజాశాంతి పార్టీలో కంటిన్యూ అవ్వకుండా చిత్రహింస చేశారు. పోలీసులు వచ్చినా కూడా ఆయన్ని రక్షించలేకపోయారు. ఆగుతుందా బండి? ఎన్ని లక్షల మందిని మీరు అరెస్ట్ చేయగలరు? 31 లక్షల మంది ప్రజాశాంతి పార్టీలో చేరారు. బీసీలారా, ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం మనం 90% ఉన్నాం కదా, వీళ్ళెన్ని శాతం ఉన్నారు? ఈ 3 పార్టీలు ఇప్పుడు మన రాష్ట్రాల్ని 75 సంవత్సరాలకి ఏరుతుంది. దొరలు 1%, కమ్మాస్ 3%, రెడ్డీస్ 5%. ఏ మనం బీసీలు 56% ఉన్నాం, దళితులం 16% ఉన్నాం, ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం మనం 90% ఉన్నాం కదా, మన పాలన మనకొద్దా? కులాలకి అతీతంగా మతాలకు అతీతంగా నేను పార్టీ పెట్టాననే ఈరోజు కమ్మ లీడర్స్, ముస్లిం లీడర్స్, రెడ్డి లీడర్స్ మన పార్టీలో లక్షల మంది చేరుతుంటే ఈ రేవంత్ రెడ్డి కుట్ర చూడండి, శర్మిలా రెడ్డిని చేర్చుకోవడానికి శర్మిలా భర్త అనిల్ ఒక బ్రాహ్మణ్, ఇది బ్రాహ్మణ్ కుట్ర. అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని, జూపల్లి, ఈ అగ్రవర్ణ పాలన మనకు వద్దు. 00134681265 46కి అందరూ చేరుపొండి, చేరని వారు ఐఏఎస్ ఐపీఎస్లు అందరూ మనతో ఉన్నారు. బడుగు బలహీన వర్గాలకు అధికారం తీసుకొచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చుతాం. వీడియో షేర్ చేయండి.